జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ చైర్పర్సన్ దావసంత అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కేటీఆర్ ఇచ్చిన ఆదివారం పరిశుభ్రత కొరకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యాలయంలో ఉన్న కూలర్లోని నిల్వ ఉన్న నీటిని తొలగించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఉన్న చెత్త చెదారంను తొలగించి స్ప్రే చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ దా వసంత మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపు తర్వాత ఉద్యోగులు తమ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారని, వారికి ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కార్యాలయ ఆవరణలో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఆదివారం రోజున కార్యాలయానికి ఉద్యోగులు ఎవరూ రానందున శనివారం రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం తమ ఇళ్లలో నిర్వహిస్తామని తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని సూచించారు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు అమలు చేయాలని ఆమె కోరారు. జిల్లాలో కేటీఆర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు మన ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి వారి పిలుపు మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు మా జిల్లా పరిషత్ సీఓ గారు, డిప్యూటీ సీఓ గారు, అదేవిధంగా ఎన్మల్ హస్బెండరీ వారు, మా సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క మాన్సూన్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆదివారం కేటీఆర్ అన్న గారు పిలిపించారు, కానీ ఆదివారం సెలవు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు మేము శనివారం చేస్తే ఆదివారం వాళ్ళు సిబ్బంది రాలేకపోతారు కాబట్టి శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా మనం శుభ్రపరచుకోవాలని చెప్పేసి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా సీఓ గారు, డిప్యూటీ సీఓ గారు మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో, ఎంపీడీఓలతో కూడా రివ్యూ సమీక్ష సమావేశం పెట్టుకొని వాళ్ళకు కూడా ప్రతి మండల ఆఫీసులో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న జగిత్యాల జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా మనం ఒక 10 నిమిషాలు మన కోసం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిల్వ ఉన్న కూలర్లో నిల్వ ఉన్న నీటిని కానీ, అదేవిధంగా ఎప్పటికప్పుడు మా జిల్లా పరిషత్ కార్యాలయం చుట్టూ కూడా పరిశుభ్రంగా పరిసరాలను క్లీన్ చేయడం కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి. హరితహారం జిల్లా పరిషత్ ఎప్పుడు ఏర్పడ్డదు అప్పటి నుండి కూడా చుట్టుపక్కల చూస్తూ ఉంటే మా జిల్లా పరిషత్ పరిశుభ్రతతో పాటు చుట్టూ ఉన్న ఆఫీసులను కూడా మేము పరిశుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు మాట చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కరోనా సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా మొన్నటి వరకు 20% సిబ్బందితో నడిచినాయి, కానీ మన ముఖ్యమంత్రి గారు మొన్న వారు 100% సిబ్బందితో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు కావాలని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల దృష్ట్యా కూడా వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు కూడా మాస్కులు ధరించడం కానీ, నిల్వ ఉన్న నీటి వల్ల వచ్చే సీజనల్ వర్షాకాలం కాబట్టి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల డెంగ్యూ కానీ మలేరియా కానీ వంటి వచ్చే వ్యాధులకు ఆస్కారం ఉంది కాబట్టి
ఇందులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అందించే పథకాలు గాని వారు అందించే పాలన కూడా మనకు సులభతరం అయ్యే విధంగా వారి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలనే విధంగా ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ యొక్క కరోనా జైత్యాల జిల్లా వాసులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా। మనకు వాక్సిన్ వచ్చే వరకు కూడా మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి। దీనికి స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష కాబట్టి దీనికి ఎటువంటి మందు వచ్చింది లేకపోతే మన జైత్యాల జిల్లాలో లేదు అన్న అపోహ మాత్రం మనము వద్దు। ఎందుకంటే అది వస్తే మనకు చిన్న పిల్లలకు గాని వృద్ధులకు గాని చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది। ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వారికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి వారు తట్టుకోవచ్చు, వారి ద్వారా పిల్లలకు గాని వృద్ధులకు గాని సంక్రమించే అవకాశం ఉంది। కాబట్టి ప్రభుత్వ సూచనలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంత కట్టుదిట్టమైన చర్యలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టెల్లో ముందుంది। దేశం కూడా యావత్ దేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది। కాబట్టి మనమందరం కూడా మన తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారి నియమాలను వారి సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో అదే విధంగా ఇంట్లో కూడా మనమందరం కూడా వారి సూచనలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి అందరిని జైత్యాల జిల్లా ప్రజలందరినీ కూడా మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు। జై తెలంగాణ।